మనకి ఈ మీటింగ్లు స్వధర్మం, సన్మానాలు పరధర్మం. మనకు మనకు సంబంధించి స్వధర్మం అంటే మన అంతఃకరణ ప్రవృత్తికి అనుకూలమైన పని చేయాలి. మనం మర్యాదల కోసం దేనికోసం మన అంతఃకరణ ప్రవృత్తికి విరుద్ధ పని చేస్తే అది పరధర్మం. స్వధర్మం పరధర్మం. అంచేత నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకున్నా, ఏదైనా పని చేసుకున్నా, ఏం చేసుకున్నా ఎవరో చేస్తున్నారు మనం చేయకూడదు. అది మన అంతఃకరణానికి అనుకూలంగా లేదా ఉందా లేదా, అది మనకు మనశ్శాంతి ఇస్తుందా లేదా, అది లాంగ్ రన్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి చేస్తే స్వధర్మం. ఎవరో వారు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, మనం కూడా అన్నీ చేద్దాం అనుకుంటే అది పరధర్మం. భగవంతుడు గీతలో అన్నాడు, స్వధర్మం సుఖాన్ని ఇస్తుంది, పరధర్మం దుఃఖాన్ని ఇస్తుందని. మీ నేచర్ని బట్టి మీరు చేసుకోండి, మన నేచర్ని బట్టి మనం చేసుకోవాలి.